ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. రాజధాని ప్రాంతంలోని నిర్మాణాలను ఆయన పరిశీలిస్తారు. ఉండవల్లి ప్రజావేదిక నుంచి ఉదయం 11 గంటలకు పర్యటన ప్రారంభమవుతుంది. ఉద్దండరాయునిపాలెంలో రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని ఆయన సందర్శించనున్నారు. అనంతరం సిడీ యాక్సిస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను పరిశీలించనున్నారు. ఐకానిక్ నిర్మాణాల కోసం పనులు మొదలుపెట్టిన సైట్లను పరిశీలించనున్నారు. అయితే రేపు ముఖ్యమంత్రి హోదాలో రాజధాని ప్రాంతంలో పర్యటించి నిర్మాణాల స్థితిగతులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించనున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కృష్ణ, సీఎం రాజధాని ప్రాంత పర్యటనపై అప్డేట్స్ ఏంటి? రేపు పొద్దున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారిగా అధికారిక పర్యటన చేస్తున్నారు. ఏదైతే మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అమరావతి రాజధాని అయితే చంద్రబాబు నాయుడు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితిగా మనం చూస్తాము. ఈ నేపథ్యంలో గత 5 ఏళ్ల పాటు ఏదైతే రాజధాని నిర్వహణ అయితే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 3 రాజధానులతో 3 రాష్ట్రాలతో ప్రారంభమయ్యి ఇప్పుడు మన రాజధాని నిర్లక్ష్యం పరిస్థితుల ద్వారా అయితే మనం చూస్తానన్నాం. ఈ నేపథ్యంలో మళ్ళీ కూటమి అధికారంలో రావడం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే. ఈ రోజు రేపు పొద్దున్న ఉదయం అయితే అధికారికంగా తన మీడియాతో అయితే పర్యటన అయితే చేయకున్నారు. ఈ ఒక విధంగా ఎక్కడైతే ఆ అమరావతితో శంకుస్థాపన చేశారో ఉద్దండరాయపల్లె ఆ ప్రాంతం పరిశీలించారు. ఆ ప్రాంతంతో పాటు రాజధానిలో జరిగినటువంటి అభివృద్ధి, గతంలో జరిగినట్టు ఏ టైప్ ఆఫ్ అభివృద్ధి ఉంది, ఎలాగ అభివృద్ధి ఉంది, తనకు అంత గతంలో అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కట్టినటువంటి కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఎలా ఉంది, అక్కడ ఉన్నటువంటి నిర్మాణాల స్థితిగతులు ఎలా ఉంది, వాటికి మౌలిక వసతులు ఏ పరిస్థితిలో ఉన్నాయి అనే విషయాలను కూడా సంపూర్ణంగా అయితే రేపు పొద్దున మీడియాని తోడుకొని వెళ్ళి అధ్యయనం చేయనట్టయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఇదే కాకుండా అంటే ఏదైతే సీడియాక్స్ రోడ్డు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులకు సంబంధించినటువంటి నిర్మాణాలు కానీ, మంత్రులు, న్యాయమూర్తులు, ఆ గృహ సముదాయాలు వీటన్నిటిలో కూడా చంద్రబాబు నాయుడుగా పరిశీలించనున్నారు. అలాగే ఐకానిక్ నిర్మాణాలు ఆ కొన్ని పనులు అయితే మొదలు పెట్టారు. గతంలో కూడా ఐకానిక్ నిర్మాణాలతో చూసుకున్నటువంటి కొన్ని 2014 నుంచి 2019 కాలంలో అయితే ఆ నిర్మాణాలు అయితే చాలా వరకు నిర్మాణం అయితే ప్రారంభించారు. ఆ వాటిని కూడా ఏదైతే రేపు పొద్దున అయితే పరిశీలించినా చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాటు తన పాలనలో రాజధాని నిర్మాణం నిలిపివేసిన ఏదైతే భవనాలు ఉన్నాయో వాటన్నిటిని ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాయి, వాటన్నిటికి మళ్ళీ బడ్జెట్ ఎంత కేటాయించాల్సింది, ఏ స్థితిలో ఉన్నాయి అనేది కంప్లీట్ గా ఆ చంద్రబాబు నాయుడు అయితే పరిశీలించి వాటికి తగ్గట్టు మళ్ళీ మరమ్మతులతో చేయాలా, లేకపోతే ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి, మళ్ళీ ఉద్యోగాలు, ఉద్యోగులు అందరికీ కూడా అతను కేటాయించాలనక చాలా వేగవంతమైన పనులు రేపు జరగటానికి అయితే ఇప్పటికే చంద్రబాబు నాయుడు అయితే అధికారులందరికీ ఆదేశించినట్టు మనం సృష్టించాలి. థ్యాంక్ యూ కృష్ణ.